రాష్ట్ర శాసనసభకు జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో అన్ని నియోజకవర్గాల్లో ప్రచారం హోరెత్తుతున్నది. అభ్యర్థులంతా తమ భవిష్యత్తుని పరీక్షించుకోవడం కోసం ఓటర్ల వద్దకు బయలుదేరి వెళ్తూ ఉన్నారు. అందులో భాగంగానే సిద్దిపేట నియోజకవర్గంలో కూడా పెద్ద ఎత్తున ప్రచార పర్వం కొనసాగుతూ ఉన్నది. ముఖ్యంగా టీఆర్ఎస్ అభ్యర్థి హరీష్ రావు గారు ఏడోసారి ఈ నియోజకవర్గం నుంచి బరిలో నిలిచి పోరాడుతుండగా కాంగ్రెస్ భారతీయ జనతా పార్టీకి సంబంధించిన అభ్యర్థులు కూడా ఇక్కడి నుంచి పోటీ చేస్తూ ఉన్నారు. సిద్దిపేట నియోజకవర్గానికి సంబంధించిన ప్రజలు ఏమనుకుంటున్నారు, రేపు రాబోయే ఎన్నికల్లో వాళ్ళు ఎటువైపు ఓటు వేయబోతున్నారనే అంశం మీద మనం ప్రజల అభిప్రాయాన్ని తెలుసుకోబోతున్నాం. ప్రస్తుతం మనం సిద్దిపేట నియోజకవర్గ పరిధిలోని నారాయణ రావుపేట మండలం గుర్రాలగుంది గ్రామంలో ఉన్నాం. గుర్రాలగుంది గ్రామ ప్రజలు ఏమనుకుంటున్నారు, రేపు రాబోయే ఎన్నికల్లో వాళ్ళు ఎటువైపు ఓటు వేయబోతున్నారు, ఎవరి వైపు వాళ్ళు తీర్పు ఇవ్వబోతున్నారో ఒక్కసారి వాళ్ళనే అడిగి తెలుసుకుందాం. ఏం పేరు నీ పేరు? సదేంద్ర ఎల్లే. దాదా ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, నవంబర్లో ఓ ఎన్నికలు జరగబోతున్నాయి, ఓట్లు వేయబోతున్నారు, ఏమనుకుంటున్నారు మీరు, ఏమనుకుంటున్నారు, ఎటు వేయబోతున్నారు? కారు గుర్తు చేస్తాం సార్. కారు గుర్తుగా ఎందుకు? మాకు నీళ్లు సవరత అయింది, కరెంట్ సవరత అయింది, నా ఆరోగ్యం బాగా రేపుతారు అనమాట చెప్పులు ఇచ్చాడు సార్. ఎవరు? హరీష్ రావు. మంచిగా అయిందా? మరి కాంగ్రెస్ వాళ్ళు మేము చేస్తాం మేము చేస్తాం అంటారు కదా. ఇక చేస్తారంటే మనం మంచిగా ఉంటే కాంగ్రెస్ వాళ్ళు ఏం చేస్తారు సార్? మనం మంచిగా ఉంటే కాంగ్రెస్ వాళ్ళు పోతారు, మనం మంచిగా ఉంటే మనం గెలుస్తాం. ఇప్పుడు మంచిగా చేసిందా బీఆర్ఎస్? మంచిగానే ఉన్నా సార్, మంచిగానే చేసింది. మంచిగానే చేసింది. ఎవరు? హరీష్ రావు. హరీష్ రావు. మీ పేరు ఏంది? శ్రీనివాస్ రెడ్డి. మీరు ఏం చేస్తారు? మేము డ్రైవింగ్ చేస్తాం, అగ్రికల్చర్ వ్యవసాయం చేస్తాం. అవును సార్. ఏమనుకుంటున్నారు ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్స్ వస్తున్నాయి, ఎన్నికల్లో మళ్ళీ ఓటింగ్ జరగబోతుంది, నవంబర్ 30న పోలింగ్ జరగబోతున్నది, కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు పోటీ చేస్తూ ఉన్నారు, మీరు ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నారు? టీఆర్ఎస్కి ఇస్తాం సార్. ఎందుకు? మాకు ఏ అన్ని విధాలా మాకు గుర్రాలా ఉంది కానీ మన ఏదైనా బాగా చేస్తాం. మాకు కరెంటు 24 అవర్స్ ఉంది, వాటర్ ఫుల్, మాకు ఏది కానీ మాకు మా ఊర్లో కూడా పింఛన్లు అన్ని సవలతలు ఉన్నాయి సార్. మాకు అన్ని బాగానే ఉన్నాయి. మాకు కారు గుర్తుకు వేస్తాం టీఆర్ఎస్. హరీష్ రావుని గెలిపించుకుంటే ఎన్ని రోజులు ఉన్నాయి, మాకు సార్ ఉన్న రోజులు హరీష్ రావుకి ఓటేస్తాం. అదే ఇప్పుడు వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు కూడా 6 గ్యారంటీలని ఇవ్వని ఇవ్వని చెప్తూ వస్తున్నారు, మరి వాళ్ళకి ఎందుకు వేయరు? ఎన్ని రోజులు ఉన్నా టీఆర్ఎస్ వస్తుంది. చేతి గుర్తు అంటే వాళ్ళు ఉంటారు, రేపు పోతారు సార్, వాళ్ళు వస్తారు పోతారు అంతే. మన తప్ప బీఆర్ఎస్ ఉన్న రోజులు బీఆర్ఎస్ ఉంటుంది సార్ మన దగ్గర. మీరేమో, మీ పేరేంది? పిట్టరాముడు. పిట్టరాముడు. ఏం చేస్తారు? వ్యవసాయం. వ్యవసాయం చేస్తారు. ఏమనుకుంటున్నారు, మీరేమనుకుంటున్నారు ఇప్పుడు మళ్ళా ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఇక్కడ నుంచి హరీష్ రావు పోటీ చేస్తున్నారు, ఇంకా కాంగ్రెస్ బీజేపీ అభ్యర్థులు పోటీ చేస్తున్నారు, మీరు ఎవరు కొట్టేద్దాం అనుకుంటున్నారు? వాళ్ళు ఎంతమంది పోటీ చేసినా హరీష్ రావు కాన్సెన్స్ సిద్దిపేట గెలుస్తారు కంపల్సరీ. ఎందుకని? ఆయన అన్ని పనులు చేసినాయి కదా సార్, డ్యాములు కట్టించండు, వాటర్ 24 గంటల కరెంటు, కేసీఆర్ కూడా ప్రభుత్వం సీఎం కూడా బాగానే చేస్తున్నారు కదా. ఎందుకని అంటే ఇప్పుడు వేరే వాళ్ళు కూడా మేము చేస్తాం మేము చేస్తామని చెప్తున్నారు కదా. వాళ్ళని మాటలు చెప్తారు అంతే, చేయరు కదా. బాబు మీ పేరేంది? ప్రభాకర్. ఏం చేస్తావు నువ్వు? మొగల్ షాప్ సార్. మొగల్ షాప్. ఏమనుకుంటున్నారు? మేము 100% హరీష్ రావు సార్కి ఇస్తాం. మొన్న సార్ 100 MSRT ఇచ్చినాం, ఇప్పుడు 150 ఇస్తాం. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్ నిలబడుతుంది సార్. ఎందుకని? అభివృద్ధి పనులు చూస్తే వెళ్తారా? అందుకోసం సార్. నీకేమొచ్చింది? నాకు డబ్బు ఇచ్చిండ్రు సార్ మంగళ షాప్, 100,000 రూపాయలు, ఒక డబుల్ బెడ్రూమ్ ఇచ్చిండ్రు లేని వాళ్ళకు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా బీజేపీ పార్టీ వాళ్ళు కూడా వస్తున్నారు, మేము కూడా ప్రజలకు ఇచ్చేస్తామని చెప్పి చెప్తున్నారు, గ్యారంటీలు ఇస్తామని చెప్తున్నారు, ఇవన్నీ కూడా చెప్తున్నారు కదా. అది చెప్తారు సార్, కానీ చెయ్యరు. అయితే నేను దరిదాపులు ఇప్పుడు 3 సార్లు ఓటేసిన, 100% ఇక్కడ నేను వేసినప్పటి నుంచి హరీష్ రావు గారే గెలిచిండ్రు, సీఎం చంద్రశేఖర్ రావు గారు అయ్యిండ్రు, గవర్నమెంట్ సుతం బీఆర్ఎస్ పార్టీ ఉంది, 100% బీఆర్ఎస్ పార్టీ. అంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏం చేయాలి అంటే? రాదు సార్. మీ పేరేంటిది పెద్ద మనిషి? రాజే. గురాలగుంది మధు రాజే అంటున్నారు. ఏం చేస్తావు? నేను వ్యవసాయం చేసుకుంటున్నాను. ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఈ సిద్దిపేట నియోజకవర్గం నుంచి హరీష్ రావు గారు పోటీ చేస్తున్నారు, ఇంకా బీజేపీ కాంగ్రెస్ వివిధ పార్టీలకు సంబంధించిన వాళ్ళు కూడా పోటీ చేయబోతున్నారు, మీరేమనుకుంటున్నారు? మేమైతే టీఆర్ఎస్కి ఇస్తాం అనుకుంటున్నాం. వీళ్ళు చేసిన పనులన్నీ మాకు సంతోషంగా ఉన్నాయి, వాళ్ళతో మాకు ఏ ఇబ్బంది లేదు. ఇప్పుడు వచ్చేటోళ్ళు మాత్రం వాళ్ళు కరెక్ట్ లేరు, వాళ్ళకి మేము వెయ్యాం.
నీళ్ళు కరెంట్ ఇస్తుంది రైతు బంధు ఇస్తుంది ఇంకా చెప్పాలంటే మత్తుకునే సరి వాళ్ళు అన్ని చెప్తున్నారు మేము కూడా అదే చెప్పుడు అవుతుంది చాలా మంచిగా చేశారు మాకు సంతోషం ఇది కాంగ్రెస్ వాళ్ళు కూడా మేము ఆరుగా వాళ్ళు వచ్చినా రాకున్నా మేము వెయ్యం వాళ్ళకు అంతే మీ పేరు ఏంది పేరుపల్లి అంజయ్య అంజనేయులు గారు మీరు ఏమనుకుంటున్నారు మేము టీఆర్ఎస్ కేయాలనుకుంటున్నాం ఎందుకు ఎందుకంటే ఇప్పటికీ 40 ఏళ్ల నుంచి కూడా మాకు ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో జరిగినాయి ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు ఇవాళ కనబడతారు మాకు వచ్చి మాకే మీకే అని ఈ 40 ఏళ్ల నుంచి మేము ఏడా బతికినాం ఇన్నేళ్ల నుంచి వీళ్ళు సార్లతోనే మాకు మంచో చేయడం మాకు లాభం చేసిరు మేము వీళ్ళతోనే ఉన్నాం వీళ్ళు మాకు ఇప్పటికీ లాభం చేస్తామని ఆలోచన ఉన్నది మేము వాళ్ళతోనే బాగుపడుతున్నాం ఈ కాంగ్రెస్ వాళ్ళు ఇవాళ వచ్చి మేము చేస్తాం ఇన్ని రోజులు వేసేది ఇన్ని రోజులు మేము ఎట్టుపోయినాం ఇవాళనే కనబడుతున్నాం మేము ఓట్లు రావు వచ్చి కాంగ్రెస్ వాళ్ళకు ఇన్ని రోజులు మేము ఎంతో కష్టపడ్డా మమ్మల్ని ఆదుకున్నారు ఎవరు చేసారు మీకు ఏం చేశారు మాకు చంద్రశేఖరరావు చేశారు హరీశ్రావు గారు చేశారు మాకు ఏదంటే అది కానీ మాకు ఏ వసతులు కానీ ఎన్ని కానీ గురాలగొందులో ఉన్న సవలతులు ఎక్కడ కానీ ఎవరినైనా అడిగి తెలుసుకున్నా కానీ ఉంటుంది ఈ చేసే సవతుల వల్ల ఒక్కడా నా కాంగ్రెస్ వాళ్ళకి ఇది చేస్తానమని వచ్చిన వాళ్ళు ఉన్నారు ఇన్నేళ్ళ నుంచి 40 ఏళ్ళు ఇవాళ వచ్చి మేము ఏదో చేస్తాము మేము ఆ పథకాలు పెడుతున్నాము ఈ పథకాలు ఇదివరకు లేవా మాకు అన్నీ ఉన్నాయి ఈ పథకాలు ఈ అన్ని పథకాలు మాకు అందుతున్నాయి పేదోళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఇటువంటి పథకాలు అనుకూలంగా జరుగుతున్నాయి రైతు బంధు వచ్చుట్ల మా వ్యవసాయదారులు కానీ మేమంతా కానీ అనుకూలంగా పంట పండించుకుంటున్నాం అంత అనుకూలంగా ఎరువులు తీసుకొస్తున్నాం మేము కారు గుర్తుకైతే ఓటేసి ఇదివరకంటే 17,000 మెజార్టీ కంటే ఎక్కువ తీసుకొచ్చి హరీశ్రావుని గెలిపించుకొని మేము సిద్దిపేట అంబేద్కర్ చౌరస్తా కాడ జై గురాలగొందని నినాదంతో కూడా మేము ఉండగదలుచుకున్నాం మా ఊరు ఏకదాటి మీద కూడా చేయాలనే ఆలోచన మీ పేరు ఏంటి అన్న మల్లేశం మల్లేశం గారు ఏం చేస్తారు మీరు నేను ఇక్కడ వ్యవసాయం చేస్తా వ్యవసాయం చేస్తాను కదా ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా అన్ని పార్టీలు వివిధ రకాల వాగ్దానాలు చేస్తూ ఉన్నాయి కాంగ్రెస్ చెప్తూ ఉన్నది బీజేపీ చెప్తున్నది బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చెప్తున్నారు ఇక్కడి నుంచి మళ్ళీ హరీష్ రావు గారు 7వసారి పోటీ చేస్తున్నారు మీరేమనుకుంటున్నారు వచ్చే ఎన్నికల్లో ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నారు కారు గుర్తుకే ఇద్దాం అనుకుంటున్నా హరీష్ రావు బంపర్ మెజార్టీ వస్తాడు కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ వాళ్ళు పార్టీ ఫండ్ గురించి పోటీ చేస్తారు వాళ్ళ డిపాజిట్ అచ్చుడు కల్ల పోయినసారి ఇప్పుడు పార్టీ అభ్యర్థులు వాళ్ళు ప్రకటించారు ఆయనకు కౌన్సిలర్ కూడా ఓడిపోయాడు ఆయన ప్రకటించే పొజిషన్ ఉన్నది ఇప్పుడు ప్రభుత్వం బాగానే చేస్తుంది మంచినే ఉన్నది ఏమేం చేసింది ఏం చేస్తున్నది మాకు నీళ్ళు లేకుండా ఫస్ట్ నీళ్ళ ప్రాబ్లం బాగుండే నీళ్లు ఒక రేంజ్ లాంటే సునామీ లెక్క వచ్చినాయి నీళ్లు ఎండాకాలంలో కూడా మా చెరువు మత్తలు దుంకుతున్నాయి నీళ్లతోటే వ్యవసాయంతో 10 మంది బతకగలుగుతారు నీళ్లు డ్యాములు బాగానే వేసింది టీఆర్ఎస్ పార్టీ వస్తుంది ఇక్కడ కొంతమంది కూర్చున్నారు వాళ్ళని కూడా ఒకసారి అడిగి తెలుసుకుందాం వాళ్ళు ఏమనుకుంటున్నారు బాబు మీ పేరేంది నా పేరు మల్లేశం మల్లేశం గారు ఏమనుకుంటున్నారు ఏమనుకుంటారు మొత్తం ఉన్నదే టీఆర్ఎస్ మన బీఆర్ఎస్ వేరే పార్టీ ఎక్కడ సార్ లేదు ఎందుకంటే మనం ఇప్పుడు చూస్తున్నాం కదా సంక్షేమ పథకాలు కానీ ఇప్పుడు మన యువకులకు కానీ వృద్ధులకు కానీ పెన్షన్లు కానీ కుల సంఘాలు కానీ కుల వృత్తులు కానీ మనం చూస్తూనే ఉన్నాం ఇవన్నీ ఉండగా ఇంకా మనం వేరే పార్టీకి వెళ్ళేస్తా సార్ ఏం అంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఒక 6 గ్యారంటీలు మేము ఇస్తాము మేము కూడా పెన్షన్స్ ఇస్తాము మేము కూడా రైతు బంధు ఇస్తాము రకరకాల ప్రచారాలు చేస్తున్నది మరి దానికి ఎందుకు స్పందన లేదని 60 ఏళ్ళు పాలించి కాంగ్రెస్ 60 ఏళ్ళలో జీఎంది ఇప్పుడు ఇస్తుందా మనం ఎట్లా అమ్ముతాం మన వచ్చిన కొద్ది సంవత్సరాలనే ఇన్ని సంక్షేమ పథకాలు వచ్చినాయి ఏదన్నా సార్ చెప్పింది కేసీఆర్ చెప్పింది అని కానడా ఇప్పటికేది కాదనలే ఇక ముందు కూడా కాదనడు అందుకే ఆ గ్యారంటీ మీద మేము బీఆర్ఎస్ పార్టీకే ఓటేస్తాం అక్కడ మన కేసీఆర్ కానీ ఇక్కడ హరీష్ రావు కానీ ఆ దెబ్బం వేరే అని కేసీ అవకాశం లేదు సార్ మీ పేరేంటిది మీరు ఆకుల శ్రీనివాస్ శ్రీనివాస్ గారు ఏమనుకుంటున్నారు మీరు ఎలక్షన్స్లో ఎవరు కోటేద్దాం అనుకుంటున్నారు మేము బీఆర్ఎస్ పార్టీకి వేయాలనుకున్నాం ఎందుకనంటే ఒక కార్యక్రమం కాదు మా ఊరు 20 ఇయర్స్ కింద చెరువు నిండిందంటే కేసీఆర్ వచ్చి మన హరీష్ రావు మన నీటిపారుదల శాఖ మంత్రి ఉన్నాక కాకతీయ మిషన్ కాకతీయలో చెడు ఇప్పుడు కంటిన్యూగా ఎవ్రీ ఇయర్ మొత్తడు దుంగుతుంది మనకి ఇంత చురుకైన నాయకుడు నాకు తెలిసిన వాటి భారతదేశంలో ఎవరు లేకపోవచ్చు పార్టీకి పక్కన పెట్టినా కానీ ఇంత చురుకైన నాయకునికి మా ఊరు ఆల్మోస్ట్ ఇదివరకు కూడా మేము ఏకగ్రీవంగా ప్రతిపాదించాం రేపు ఈ ఎలక్షన్లో కూడా ఏకగ్రీవ ప్రతిపాదన చేయాలని మరి మా ఊరంతా మూకుమ్మడిగా హరీష్ రావు వెంబడి ఉంటుంది ఇప్పుడు కూడా మీ పేరేంటిది దూలం ముత్యం ముత్యం గారు ఏమనుకుంటున్నారు ఏం లేదు సార్ ఉన్న ఫ్యాక్ట్ ఏంటంటే గత 60 సంవత్సరాలుగా వాళ్ళు కాంగ్రెస్ కానీ ఇతర పార్టీలు కానీ పాలించినాయి పాలించినప్పుడు వాళ్ళు ప్రజలకు చేసింది ఏం లేదు ఇప్పుడు షార్ట్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తొలినాళ్ళలోనే షార్ట్ పీరియడ్ 10 సంవత్సరాల పీరియడ్లోనే ఇంత మంచి సంక్షేమ కార్యక్రమాలు కింది స్థాయి వరకు జనాలకు పోయి జనాలు ఇంత మంచి అభివృద్ధి చెంది తెలంగాణ రాష్ట్రం ఇండియాలోనే రోల్ మోడల్గా
తయారైందంటే కారణం దానికి కారణం గౌరవనీయులు మన ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి మన మంత్రివర్యులు హరిశన్న సహకారం ఆయన కష్టపడ్డాడు కాబట్టి ఇంత స్థాయికి వచ్చాం మీ పేరు ఏంటిదే నా పేరు కనకయ్య మద్దూర్ కనకయ్య 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 ఏమనుకుంటారు మీరు వచ్చే ఎలక్షన్స్ లో వచ్చే ఎలక్షన్ అంటే పోయినా ఇప్పుడు ఉద్యమ టైం వస్తే మా గురాల గుండి ముందం జల్లనది 115 20 రోజులు మేము దీక్షల కూర్చున్నాం మా విలేజ్ లో ఇంటికో ఇద్దరు చొప్పున దీక్ష టైం లో కూర్చున్నాం ఇప్పుడు సుధ సార్కు ఫుల్ మెజారిటీ ఇచ్చి గెలిపించగలుగుతాం అభివృద్ధి అంటే పూర్తిగా వాటర్ ఉన్నది సరిపోయేంత మాకు నాలుగు పంట రెండు పంటలు విధంగా వాడుతున్నాయి ఫుల్ మెజారిటీ తోటి హరీశ్రావును గెలిపిస్తాం మీ పేరేంది నా పేరు పిట్ల శ్రీనివాస్ నేను ఈ కరెంటు లేక కూడా నేను బయట దేశం వెళ్ళి ఒక 10 సంవత్సరాలు బయట దేశం నుండి తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇడికి వచ్చిన తర్వాత ఈ కరెంటు రైతు అనేటోళ్ళకి ఒక 30 బాయిలకు 40 బాయిలకు ఒక ట్రాన్స్ఫార్మర్ ఉండేది ఇప్పుడు 10 బాయిలకు ఒక ట్రాన్స్ఫార్మర్ అయిపోయింది హరీశ్రావు ఇచ్చిండు ట్రాన్స్ఫార్మర్ మాకు 100 ట్రాన్స్ఫార్మర్ అంటే 100 ట్రాన్స్ఫార్మర్ ఇచ్చిండు మండలానికి రోడ్లు కానీ చెర్ల నీళ్లు కానీ రైతు కావాల్సింది కరెంటు కానీ 24 గంటల కరెంటు కానీ ప్రతి ఒక్కటి రైతుకు ఇదంటే అప్పుడు యూరియా లేక చెప్పుల లైన్ పెట్టి నిలబడి ఉండేటోళ్ళకి ఇప్పుడు యూరియంతో కూడా మేము చల్లుతలేము ఎక్కడన్నా ఒక బస్తా చల్లుతున్నాం యూరియా అదే ఫర్టిలైజర్ తీసుకొని కోరమండలు కానీ అది కానీ ఎక్కువ చల్లుతున్నాం కానీ యూరియా ఉండి కూడా తక్కువ చల్లుతున్నాం మేము అన్నీ అవైలబుల్గా ఎప్పుడైనా సరే ఎనీ టైం ఎప్పుడైనా కానీ యూరియా కానీ కోరమండలు కానీ రైతు కావాల్సిన వస్తువులు ప్రతి ఒక్కటి అవైలబుల్గా ఉన్నాయి మాకు అందుకే బీఆర్ఎస్కు ఎప్పుడు సత్యదక హనుమంతుడు రామునికి ఎట్లనో మేము హరిశన్నకు హనుమంతులాగా పనిచేసి హరిశన్నను చంద్రశేఖరరావును ఖచ్చితంగా గెలిపించుకుంటాం చెప్పండి మీ పేరేంటి నా పేరు కనకరాజు నేను రైతుని గురాలగొండి ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా నేను మళ్ళీ కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ అన్ని పోటీ చేస్తూ ఉన్నాయి అన్ని రకరకాల వాగ్దానాలు చేస్తూ ఉన్నాయి మీరేమనుకుంటున్నారు గతంలో ఈ ప్రభుత్వాలు అవి చాలా పరిపాలించినాయి కానీ రైతు పండించిన అన్నము దేశానికి పెట్టే రైతుకు 24 గంటల కరెంట్ ఇచ్చే ఒక దేశంలో ఏకైక రాష్ట్రము తెలంగాణ రాష్ట్రము అది కేసీఆర్ అట్లనే రైతు బీమా రైతు బంధు ఇలాంటి పథకాలు దేశంలో ఎక్కడ కూడా లేవు అలాంటి పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి అండగా ఉండి మేము గంపగుత్తిగా హరిశన్నను 150,000 మెజారిటీతో గెలిపించుకోవాలని మేము అనుకుంటున్నాము రేపు ఎంత కొట్లైనా ఏ ప్రభుత్వమైనా కానీ టిఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ వస్తుంది ఎందుకంటే చాలా పథకాలు చేస్తున్న కన్యాల లక్ష్మి కానీ రైతు బంధు కానీ ఇలాంటి రైతులకు ఎండాకాలంలో కూడా చెరువులు మత్తడు దుంకుతున్నాయి అలాంటి మంచి మంచి పథకాలు గతంలో ఉన్న ప్రభుత్వాలు కరెంటు సరిగా రాక రాత్రిపూట పోయి పాంకాటుకు తేలుకాటుకు బలైన రోజులు ఉన్నాయి కరెంటు ఒక ఎకరం కూడా పారలేదు ఇప్పుడు అనుకుంటే తొందరగానే మనకు ట్రాన్స్ఫారాలు కూడా పెట్టుకునే వాళ్ళకు ఇవ్వడం కూడా జరుగుతుంది గతంలో ఏ ప్రభుత్వాలు కూడా ఇలాంటివి చేయలేదు రైతులు సుఖ సంతోషాలతో ఉంటారంటే బీఆర్ఎస్ ప్రభుత్వం చేయబట్టే ఈ రకంగా ఉంటున్నది మేము హరిశన్న నాయకత్వంలో మేము బార్జీ మెజార్టీతో ఈ గురాలగొంది ప్రజలము ఏకగ్రంగా తీర్మానం చేసుకుంటున్నాము అట్లే కాకుండా గంగపుత్రులకు కూడా మత్స్యకారులకు దేశంలో ఎక్కడ లేనిగా ఉచిత చేప పిల్లలు కూడా పంపిణీ చేయడము ఏ దేశంలో లేదు ఒక తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది ఉచిత చేపల పంపిణీ అలాంటి మేము గంగపుత్రులం కూడా బీఆర్ఎస్ పార్టీకి అండగా ఉంటున్నాము తాతా నీ పేరేంది నా పేరు గాలయ్య గాలయ్య ఏం చేస్తావు నువ్వు నేను వ్యవసాయమే వ్యవసాయం చేస్తావు అయితే ఏంది సారు ఇప్పుడు మాకు కావాల్సిన దొరికేనా మా హరిశన్న అంటే అయింది ఇక్కడ మా గుర్రాల గుందులు స్థాపించండి అంటే ప్రతి ఒక్క ఊరును డెవలప్మెంట్ చేసిండు ఇంకా కూడా ఆయన గెలిపించుకుంటే ఇంకా కూడా మాకు ఇంకా మెలిచేస్తాడని మాకు గట్టి నమ్మకం ఉంది కాంగ్రెస్ వాళ్ళు ఎన్ని వాగ్దానాలు ఎన్ని ఏమిచ్చినా అవి మేము నమ్మము అవి ఇంతకుముందు కాంగ్రెస్తో మోసపోయినాము అన్నీ అనుభవించిన ఆయన ఎత్తికలు విసిపోయినాయి వాళ్ళ మాటలు వాళ్ళ లెక్కలు కానీ ఈ బీఆర్ఎస్ ఎప్పుడైతే కేసీఆర్ ఎప్పుడైతే పూనుకొని ఎప్పుడైతే ముందుకు వచ్చి ఉండవు అప్పటి నుంచి తెలంగాణ ప్రజలు హుషారయ్యారు సుఖ సంతోషంగా బతుకుతారు అని ఇప్పటికైనా కేసీఆరే కానీ హరిశరావే కానీ మాకు అండదండలు అతడి ఉంటాడు ఆపదకి సంపదకి ప్రతిదానికి చిన్న విషయం కానీ గుర్రాలు కుదిర ఆపద జరిగిందంటే వచ్చి ఎన్ని ఆగుతూ ఉండేది అటువంటి మనిషిని కాదని ఇక మేము కాంగ్రెస్ బీజేపీ మాకెందుకయ్యా ఏమున్నా బీఆర్ఎస్కే హరీశ్రావుకే మా ఓటు ఖచ్చితంగా చెప్తున్నాం మా మాట తాత నీ పేరేంది ముత్యం తాత ఏమనుకుంటున్నారు మీ ఊళ్ళో ఏమనుకుంటున్నారు నువ్వేమనుకుంటున్నావు ఎలక్షన్లు వస్తున్నాయి కదా 10 ఏండ్లు 25 ఏండ్లు కాలం పోయింది మాకు ఇచ్చాకల సోనియా గాంధీ తెలియదు ఈ కాంగ్రెస్ తెలియదు ఏది తెలియదు మా కష్టము
ఇంటింటికి నీళ్లు వాటర్ నల్ల చేసిండు హరీశరావు అట తర్వాత మాకు షెల్టర్ నింపిండు ఎండిపోయిన వలరు ఎండిపోతున్నాయి అంటే కూడా వాటర్ ఇస్తుండు విన్నావా సార్ మేము ఆయనకి ఓటు ఇస్తాం అట తర్వాత భూముల పైసలు ఇస్తుండు పింఛన్లు ఇస్తుండు ఆపద సంపద అత్తే కూడా మాకు ఏ రాత్రి రెండు గంటల రాత్రి అత్తే కూడా బండి పెట్టిండు ఆ బండి ఫోన్ చేసినామంటే సర్పంచ్ సాబ్ దావఖానా తీసుకుపోయి ఇస్తుండు అన్ని సభలా చేస్తుండు సార్ మందులు కూడా ఇస్తుండు మాకు ఇక్కడ దావఖానలో బీపీ షుగర్ చెక్ చేసుకుంటా రక్తం పరీక్ష చేసుకుంటా మందులు ఇస్తుండు సార్ మేము హరీశరావును చంద్రశేఖర్ను నేను మరువం సార్ ఓకే బాబు మీ పేరు ఏంటిది గంగయ్య దాత హరీశరావును మాకు చంద్రశేఖర్ మంచివాడు మా గొర్రె వచ్చినాయి మేము గొల్లోళ్ళం మా గొర్రె వచ్చి మాకు సంతోషంగా ఉన్నది సార్ మాకు మంచిగా ఉన్నది ఆయన వస్తుంది మాకు సంతోషం ఏం కాదు మేము ఆయనకే ఇస్తాం అంటే ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నారు కదా అని వాడు దునియా రాని మేము వెయ్యనే అయ్యాం బీజేపీ వాళ్ళు కూడా మేము వస్తాం మేము వెయ్యం సార్ కానీ ఆయనకే ఇస్తాం మేము మాకు గొర్రె ఇచ్చిండు మంచిగా బంగారం మేము మంచిగా ఉన్నాం మేము ఇప్పుడు అంతే ఇది మనకి ఇక్కడ గుర్రాలగొంది గ్రామ ప్రజల అభిప్రాయంగా చెప్పుకోవచ్చు ముక్త కంఠంతో వాళ్ళు ఒకటే విషయం చెప్తూ ఉన్నారు ఇక్కడి నుంచి వచ్చినటువంటి గతంలో ప్రాతినిధ్యం వహించిన చంద్రశేఖరరావు గారు కావచ్చు అట్లాగే ప్రస్తుతం ఆరు దఫాలుగా ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మంత్రి హరీష్ రావు కావచ్చు పూర్తి స్థాయిలో ప్రజల అవసరాల్ని ప్రజల సౌకర్యాల్ని వాళ్ళు ప్రాతిపదికగా తీసుకొని పనిచేస్తున్నారు ముఖ్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు బంధు రైతు బీమా కళ్యాణ లక్ష్మి లాంటి పథకాలు కావచ్చు గొర్రెల పెంపకానికి సంబంధించిన విషయాలు కావచ్చు యాదవులకు సంబంధించిన విషయాలు కావచ్చు మత్స్యకారులకు సంబంధించిన విషయాలు కావచ్చు ఉచిత చేప పిల్లల పంపిణీ కావచ్చు మిషన్ కాకతీయ లాంటి పథకాల ద్వారా చెరువుల్ని బాగు చేసి ఎండాకాలంలో సైతం చెరువులు నింపే పరిస్థితి కావచ్చు వీటన్నిటి నేపథ్యంలో మేమంతా కూడా రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి కారు గుర్తుకు ఓటు వేసి గెలిపిస్తామని చెప్పి ముక్త కంఠంతో చెప్తున్న పరిస్థితి మనకు గుర్రాలగొంది గ్రామంలో కనిపిస్తున్నది కెమెరామెన్ వెంకట్తో రంగాచారి టీ న్యూస్ గుర్రాలగొంది